విజయనగరం జిల్లా అబోగాపురం మండలంలోని పోలపల్లి రెవెన్యూ పరిధిలో పోలపల్లి లింగాల వలసకు గ్రామాలకు చెందిన విఆర్ఓ ఏ రామానాయుడు పనితీరును సక్రమంగా లేదని రైతులు ఇదివరకే తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తన పనిలో మార్పు లేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. భూమి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం విఆర్ఓ 2 లక్షల డబ్బులు డిమాండ్ చేశాడని బాధితులు ఫిర్యాదు చేశారు. सरपंच अच्छी राजकीय इपड़को राजकीय में उन्ना का आईने रामनायडे नाट वीआरओ ने नीन इपड़कोचे एला चूड़ी एवर फोन एक्स फोन एते अगो अना इकड़ना चुपता अभी भद्रत का नायक स्पंदी अधिकारना स्पंदी लेदे इकड़े बोल्ड अंत रेवेन्यू बोल्ड नोट बोटल का नोट बोटल अधिकार दृष्टि पेकोनी अभी सक्रमार को అధికారులైనా చూసుకోవాలి నాయకులైనా చూసుకోవాలి నాయకులు చూసుకోకపోతే అధికారులైనా చూసుకోవాలి అధికారులు ఏంటంటే మాకు కొంచెం ఇది న్యాయం చేయమని నేను కోరుకుంటానండి ఏంటంటే మా రెవెన్యూలోనైతే ఇబ్బందులు కొన్ని కోళ్ళని ఇబ్బందులు ఉన్నాయండి అన్నీ మీ దృష్టికి తీసుకురావాలా ఎంఆర్ఆర్ గారికి మన బిఆర్ వల్ల జన ఇబ్బందులు ఏమను అవుతనే మీకు ఇంకా ఇప్పుడు బోల్డ్ అన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు ఫోన్ ఎత్తడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఏది తెలియదు ఎలాంటి జరిగితే మనం ఏడ చెప్పగలం అదేంటంటే మా దీని గురించి ఏంటంటే అధికారులు కూడా సందించి అతను ఏంటంటే మార్చేనే మార్చండి మాకు ఒక ఇయర్వన్ ఇవ్వండి లేదంటే మాకు ఏంటంటే మాకు న్యాయం చేయవలసిన బాధ్యత కలెక్టర్ గారికి ఎంఆర్ఆర్ గారికి ఇలందరికీ ఉంది ఇలందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటానండి ఇది 84 సెంట్ల పే రిజిస్టర్ చేసుకుంటా అందులో 5 సెంట్ల ఎగ్జిస్ట్ అవును విఆర్ఓ మాకు చెప్పలేదు కానీ మేము ఏమైనా ప్రశ్నించి అడిగితే 1B నేను తీసినప్పుడు బలగ అనురాధ పేరున 5 సెంట్ల ఎగ్జిస్ట్ ఉండేది అది నేను ఏమైనా ప్రశ్నిస్తే విఆర్ఓ ఎన్నే అది ఆన్లైన్ లోనే తీస్తారు అది ఏటా నేను అడిగితే వేరే అతను నాకు సాయం చేశారు కొర్ర శ్రీనివాసరావు డాక్యుమెంటేషన్ అది రిజిస్ట్రేషన్లో తెలుసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ తెచ్చిన తర్వాత వేరే వాళ్ళకి నేను పోలపల్లి వేరే వాళ్ళకి అమ్మడానికి నేను అలా ఒక ప్రశ్న వేశాను ఇలాగ అంత జరిగింది కానీ మీరు ఆ ల్యాండ్ మీదకి రావడం ఒక మా గొడవల్లో ఉంది కైనా వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు అది ఏటా తప్పు జరుగుతుందనేసి నేను తెలుసుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టాము కలెక్టర్ గారికి పెట్టాము స్పందనలో కూడా పెట్టామండి ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇప్పటికీ రెస్పాన్స్ అవ్వాలి